ఈ 66 పుస్తకాలను గురించినటువంటి వివరణ అంటే ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలు ఏమిటి, తదితరమైనటువంటి విషయాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. విషయాలు చిన్నగానే ఉంటాయి, కానీ 66 పుస్తకాలను గురించినటువంటి వివరణ కాబట్టి చాలా సమయాన్ని తీసుకునేటువంటి అవకాశము ఉంటుంది. కనుక ఈరోజు కాస్త ఉపోద్ఘాతము ఇచ్చి పంచకాండములను గురించినటువంటి వివరణతో ముగించాలని నేను అనుకుంటున్నాను. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ గీసినటువంటి డయాగ్రాముని సాధ్యమైతే మీ సెల్ ఫోన్లలో స్కాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి దాని వివరణ ఏంటో క్రిందటి వారం విన్నటువంటి సహోదరులని అడగండి, వారు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకనూ మీకేమైనా అర్థం కాకపోయినట్లయితే నన్ను సంప్రదించవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ ఇది ఆదిమ హిబ్రూ భాషలో, తదుపరి గ్రీకు భాషలో, 1-2 అరామిక్ భాషల్లో వ్రాయబడ్డాయి అనేటువంటిది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. ఇందులో మోషే ద్వారా ప్రాథమికంగా వ్రాయబడినటువంటి పంచకాండములు, వీటినే పెంటాటచ్ అని కూడా అంటారు. పెంటాటచ్ ఈ పంచకాండములనే ఈ ధర్మశాస్త్రమును హిబ్రూలోనైతే తోరా అంటారు. మరి లాటిన్ ఇంగ్లీష్ వర్షన్లో పెంటాటచ్ అంటారు, మనం తెలుగులోనైతే పంచకాండములు ధర్మశాస్త్రము అని అంటుంటాం. వ్రాయబడినటువంటి ఈ పుస్తకాలు ప్రాథమికంగా అన్నీ ఒకసారి వ్రాయబడలేదు. మోషే ఎర్రసముద్రము దాటిన తర్వాత సీను అరణ్యములో, సీను పర్వతం కూడా ఉంది, ఆ ప్రాంతం నుండి వ్రాయటం ప్రారంభించాడు. నిజంగా 20 లక్షల మంది జనాభాను నడిపిస్తూ, వారిని సమన్వయపరుస్తూ, సమాధానపరుస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, వారిని బుజ్జగిస్తూ, దేవుని ఆగ్రహమును కూడా తన విన్నపాల ద్వారా నియంత్రిస్తూ, ఇంత స్ట్రగుల్స్తో సమస్యాత్మకంగా ఉన్నటువంటి వాతావరణంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పంచకాండములను రాయటము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి.
ఆయన చేసినటువంటి ప్రయత్నములో నాబోటివాడు చేస్తున్నటువంటిది చాలా చిన్న రేణువంత, దానికే మేము అపశోభాలు పడిపోతూ ఉంటాం. కానీ ఆయన అంత నిగ్రహముతో, అంత నిశ్చలతతో, అంత సాత్వికముతో ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా చాలా జాగ్రత్తగా వినటము, చెప్పటము, వ్రాయటము, ఏమో చెప్పి ఉంటుంది అని మరలా అడగడానికి అవకాశం లేదు. ఒకే స్పీచ్ ఒకసారే వినాలి, ఒకసారే చెప్పాలి, రాయాలి. ఒకసారే చెప్పాలి అని అంటే ప్రజలకి అర్థం కాకపోతే మరలా మరలా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ దేవుని దగ్గర అదేందో అంటిరి దేవా అని అనడానికి అవకాశం లేదు. ఒకవేళ నీకు అర్థం కాలేదని దేవునికి అనిపిస్తే దేవుడు దయదలిచి మరలా చెప్తే అలా అవకాశం ఉంటుందేమో, కానీ నేను వినలేదు, నాకు జ్ఞాపకం లేదు, నేను మర్చిపోయాను, మరలా చెప్పండి, ఇలాంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన పంచకాండములను రాశాడు అని అంటే చాలా గొప్పదైనటువంటి విషయం ప్రిలరా. అయితే మొదటగా ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును తెచ్చాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. అది మందసములో ఉంచబడింది, ఒక దీర్ఘచతురస్రాకారపు తుమ్మకర్రతో చేయబడినటువంటి పెట్టె, దానికి బంగారంతో పూయబడినటువంటి పూత, కింద దాన్ని మోయటానికి అనువైనటువంటి రింగులు కలిగి దూర్చగలిగేటువంటి విధముగా ఉండి మోయగలిగేటువంటి కర్రలు పెట్టి వారి సంచార జీవితం అంతట్లో కూడా ఆ మందసమును మోసుకుంటూ వెళ్ళారు. ఎంత కొంచెం క్రాసులు పెట్టండి అడ్డు, లేదంటే గొల్లెని తీసి పెట్టండి, రైట్ కొంచెం వెరీ గుడ్. ఎలాగూ ఆఫ్ చేసాం కాబట్టి మహేందర్ లాంటి చిన్నపిల్లలు కింద కూర్చోగలిగేటువంటి వారు కింద కూర్చుంటే మంచిదండి, వచ్చేటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. ప్రియులరా, ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును మందసములో ఉంచటము జరిగింది. ఆ పిమ్మట ఆయన వ్రాసుకుంటూ వచ్చినటువంటి ప్రతిని కూడా ఆ మందసములోనే పెడుతూ రావటం జరిగింది. మందసము తయారు చేయించటం వెనకాల దేవుని యొక్క ముందు చూపు ఒకటి ఉంది, అదేంటంటే దాన్ని భద్రము చేయాలి, రాబోయేటువంటి తరాల వారికి అందించాలి. ఇక వీరు ఎంత సంచారము చేసినా మరచిపోయామనేటువంటి పరిస్థితి రాకూడదు, అయ్యో ఎక్కడ మిస్ అయిపోయింది, తప్పిపోయింది అని వెతికేటువంటి దుస్థితి ఏర్పడకూడదు. అలాగే యుద్ధములు జరిగిన, ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడిన, ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా బైబిల్ జాగ్రత్త చేయబడాలి. అందుకే బైబిల్ పెట్టబడినటువంటి మందసమును మోసేవారు మధ్యలో ఉంటే వారి చుట్టూ రక్షణ కవచంగా లేవి గోత్రపు సమాజము ఉంటే, వారి పిమ్మట మిగిలిన
యేసేపు ఇద్దరు కుమారులతో కలిపి 12 గోత్రాల వారు దాన్ని కవర్ చేసేటువంటి వాడు. జెడ్ కేటగిరీ కూడా పనికొచ్చేది కాదు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మనకు తెలుసు కదా, అంతకంటే బందోబస్త్. ఆ మందసానికి, ఆ ధర్మశాస్త్రానికి దేవుడు ఇచ్చాడు. అలా భద్రము చేయబడినటువంటి మందసం ఇశ్రాయేలీలతో పాటుగా వాగ్దాన భూమి అయినటువంటి కానా దేశమునకు వెళ్ళింది. అక్కడ కొంతకాలము భక్తుల ఇండ్లల్లో వండుకుంటూ, ఆ భక్తుల ఇండ్లల్లో ఉన్నప్పుడు కూడా ఆ భక్తి ఎవరింటిలోనైతే అది ఉంచబడేదో వారిలో నడవడిక సరిగా లేదనుకోండి, అంటే పాపపు క్రియలు కనుక ఏమైనా జరిగితే వెంటనే దాని పరిణామము ఆ కుటుంబ సభ్యులకి కనబడేది. అందుకోసముగా ఆ మందసాన్ని ఇంటిలో ఉంచుకోవటానికి భయపడేటువంటి వారు, ఈవెందో భయపడినటువంటి వారిలో దావీదు కూడా ఉన్నాడు. వామ్మో, ఇంత ప్రభావం ఉందే, సాధ్యమైనంత త్వరగా దీనికి ప్రత్యేకమైనటువంటి స్థలము కేటాయించి అందులో ఉంచటం మంచిది అని అనుకున్నాడు. అందుకే దేవాలయం కట్టడానికి అంత వేగిరపడ్డాడు ఆయన, రైట్. అలా అంచెలంచెలుగా ప్రజల యొద్ద నుండి వెళ్ళి చివరికి ఒక గుడారము వేయబడి 10 పొరలు కలిగిన అని అంటాడు, 10 తెరలు కలిగిన, పొరలు మీన్స్ తెరలు కలిగిన, అంటే అక్కడ కూడా ఒక సెక్యూరిటీ. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలములోనికి పరిశుద్ధులు మాత్రమే రావాలి. అక్కడ కూడా ఇజ్రాయెల్ అయినా సరే పరిశుద్ధులు మాత్రమే రావాలి. అక్కడ శుచి శుభ్రత అంటే మడిగట్టుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. అది నీకు ఇలా కుప్పు ఇట్లా కురుపు వచ్చి సీమ్ పట్టినా నువ్వు రావద్దు అక్కడికి. ఇది ఇప్పుడు మనకు ఇది పెద్ద విషయం కాదు, రైట్. ఆ పరిశుద్ధ స్థలములోనికి పరిశుద్ధులు మాత్రమే రావాలి. ఈ మందసము ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. అతడు కూడా ఏడాదికి ఒక్క మారే రావాలి. ఇక ఆ వచ్చినప్పుడే ఆయన ధర్మశాస్త్రమును తీసి ప్రజలకి చదివి వినిపించేటువంటి వాడు. అలా న్యాయాధిపతుల కాలమంతా కూడా ఆ కుడారములో మందసములో అది ఉంటూ వచ్చింది. తదుపరి సౌలు కాలంలో అలాగే ఉండింది. దావీదు గారి కాలంలో కూడా అలాగే ఉండింది. కాకపోతే అది ప్రాంతం మార్చారు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం. ఓనేసీము కళ్ళం యుద్ధకి తీసుకొస్తాడు దావీదు గారు. ఇక అక్కడే సొలొమోను గారి నాయకత్వంలో దేవాలయం ఆ కళ్ళంలోనే, ఆ ఓనేసీము యొక్క కళ్ళంలోనే సొలొమోను గారు, అంటే అది కొండ మీద ప్రాంతంలో ఉంటుంది, అది అక్కడ ఆయన దేవాలయం కట్టడం జరుగుతుంది. ఇక అది సుస్థిరంగా అక్కడ ఉంచబడుతుంది. ఆ తదుపరి నెబుకద్నెజరు దండయాత్ర చేసినప్పుడు ఈ ఇజ్రాయేలులతో పాటుగా బాబిలోనియన్కి తీసుకుపోవటం, ఆ తర్వాత ఈ మాదీయ పారసీకుల పరిపాలనలో ఎజ్రా నెహమ్యా గారు మరి రాజులకు కొంచెం కన్వీనియన్స్గా ఉంటూ వారిని ఒప్పించి జెరుబాబెలు గారి నాయకత్వంలో మరలా వీళ్ళందరూ కూడా యెరూషలేం భూభాగంలోనికి వచ్చి మరలా చాలా కష్టాలతో దేవాలయము కట్టుకొని ఈ మందసాన్ని ధర్మశాస్త్రాన్ని మరలా అక్కడికి తీసుకెళ్ళటం జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత ఇక చివరి అంతం వరకు
అది జాగ్రత్త పరచబడుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. గ్రీకులు వచ్చిన, రోమీలు వచ్చిన, చిన్న చిన్న డిస్టర్బ్స్ జరిగాయే కానీ ధర్మశాస్త్రం మాత్రం ఆ మందసంలో ఉంటూ వచ్చింది. ఇక క్రీస్తు వచ్చిన తదనంతరం, అప్పటికి క్రిందటి పాఠాలను మనం చెప్పుకున్నట్టుగా పంచకాండములతో పాటు మిగిలిన ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు కూడా జమవుతూ వచ్చాయి. అంటే 39 పుస్తకాలు అప్పటికి ప్రవచించబడ్డాయి, కొన్ని లిఖితం కూడా అయిపోయాయి. యెషయా లాంటి పుస్తకం లిఖితమైంది, అందుకే ప్రభువుల వారు దాన్ని చదివారు, రైట్. అలా 39 పుస్తకాలుగా కూర్పు లేదు. ఏ భక్తుడు అక్కడ రాసి పెట్టాడు, కూర్పు అనేది పంచకాండములు మాత్రమే ఉంది. భక్తుడు రాశాడు కానీ రాజ్యాలేమో పరాయి వాళ్ళే, స్వేచ్ఛగా దాన్ని పట్టుకు తిరిగేటువంటి పరిస్థితి లేదు. అలాగని ఇది పోతే మరొకటి ఇది అనుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, ఉన్నదాన్నే కాపాడుకోవాలి. రకరకాలైనటువంటి పరిణామాలు ఉంటాయి, కిందటి పాఠంలో చెప్పాను. భూకంపాలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, కీటకాలు ఆశించవచ్చు, దాని లైఫ్ పీరియడ్ పోవచ్చు, దొంగలు, శత్రువులు, రైట్. వీళ్ళేంది ఇంత అది అని చెప్పేసి వీళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళ దేవుని సంగతి చూస్తాం, వీళ్ళ మందసం సంగతి చూస్తాం అనుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి శత్రువుల బారి నుండి కాపాడబడుతూ వచ్చింది. అయితే దాని అదృష్టము అని నేను వాడకూడదు, బట్ ఆ పదం మనకు బాగా అలవాటైపోయింది కాబట్టి క్రీస్తు శకములో, అంటే యేసుప్రభుల వారి పీరియడ్లో అలాంటి ఆటుపోట్లనే ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ ఇశ్రాయేలీలకి కాస్త స్వయం ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళకు రాజు ఉన్నాడు, అంటే గవర్నర్ కూడా ఉన్నారు రోమీల పక్షాన్నే. అయినప్పటికీ వీళ్ళు చెప్పుకుంటున్న మతము ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు గౌరవిస్తూ వచ్చారు. అంటే మీరేదో మీరు చేసుకోండి, మీ జోలికి రాము అనేటువంటి తీరులో వీళ్ళ యొక్క యాజకత్వాలు, వీళ్ళ పూజలు, ఆరాధనలు కొనసాగుతూ వస్తున్నాయి. ఆ తదుపరి కాలంలో కాన్స్టాంటైన్ నోబెల్ అనేటువంటి రాజు, రోమీల రాజు, ఇది చెప్పుకోదగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి మలుపు. కాన్స్టాంటైన్ నోపిల్ అనేటువంటి రాజు క్రీస్తు బోధనలను అంగీకరించి, అందులో అపోస్తలుల యొక్క పాత్ర కీలకము అనేటువంటి విషయం మర్చిపోకూడదు. ఆయన ఉండేటప్పటికి వాళ్ళు లేరు కానీ వారి బోధలు ఎక్కువ ప్రభావితం చూపించాయి. యేసు ప్రభుల వారి వ్యక్తిత్వం ప్రభావితం చూపించింది. మెట్టుకి ఆయన మారాడు. మారిన తర్వాత ఈయన వింటున్నాడు, ఏమని, పంచకాండములు, తోరా, ఆ తర్వాత మరి ఎందరెందరో భక్తులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయంటున్నారు, సమయలు గ్రంథాలు ఉన్నాయంటున్నారు, రాజుల గ్రంథాలు ఉన్నాయంటున్నారు, యెషయా గ్రంథం ఉన్నదంటున్నారు, యిర్మీయా గ్రంథం ఉన్నదంటున్నారు, అలా మలాకి వరకు ఎన్నో పుస్తకాలు ఉన్నాయంటున్నారు, ఎక్కడున్నాయవి? ఒక రాజుగా ఆరా తీయటం ప్రారంభించాడు. ఒక ఆయన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించాడు. అంటే ఈయనను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు క్రీస్తు లేదా దేవుడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయి ఈయన ఇన్ఫ్లుయెన్స్ని, రోమన్ గవర్నమెంట్ అంటే వరల్డ్ కదగా, వీళ్ళకి నోటీసులు, అంటే నోటీస్ అనడం కంటే వాళ్ళకి సూచించి, ఏదో ఇజ్రాయేలీలకి సంబంధించినటువంటి యెహోవా దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కడ ఉన్నా కూడా మీరు పట్టుకురావచ్చు. అంటే
నయీం అరెస్ట్ కాగానే బాధితులందరూ రావచ్చు, కేసు పెట్టుకోవచ్చు, మేము డీల్ చేస్తామని చెప్పినట్టుగా, మారుతీరావు ఇన్సిడెంట్ రాగానే మారుతీరావు బాధితులు ఎవరైనా ఉంటే నిస్సంకోచంగా మాకు వచ్చి మీరు చెప్పొచ్చు అని అన్నట్టుగా, అప్పటి వరకు స్తబ్దుగా భయం భయంగా వీళ్ళేదో వీళ్ళు చేసుకుంటున్నటువంటి తరుణంలో కాన్స్టాంటైన్ నోపుల్ గారు వచ్చిన తర్వాత భయపడవలసిందేమీ లేదు. యహోవా దేవునికి సంబంధించినటువంటి ఏ పుస్తకము ఉన్నా మా దగ్గరికి రావచ్చు అని చెప్పి వారికి సూచించడం జరుగుతున్నది. అయితే అప్పుడప్పుడే ఈ క్యాథలిక్ అనేటువంటి ఒక సంస్థ బీజం పోసుకుంటున్నది. ఈ ఒక విధంగా చెప్పాలంటే కాన్స్టాంటినోపుల్ యొక్క ఊతముతోటి, ఈయన సపోర్టుతోటి, రైట్? అలా ఈ క్యాథలిక్ సంస్థ అంటే అప్పటికి ఇంకా దానికి పరిపూర్ణమైన రూపురేఖలు లేవు, పరిపూర్ణమైన అనౌన్స్మెంట్లు లేవు. ఒక ముఖ్యులు, క్రైస్తవ ముఖ్యులు అనేటోళ్ళు ఏర్పడుతున్నారన్నమాట. వీళ్ళందరినీ సమకూర్చి ఆ పుస్తకాలన్నీ తెప్పించి క్రీస్తు శకము 325వ సంవత్సరములో టర్కీ దేశములో ఉన్నటువంటి బేతనియన్ సిటీ అని ఒకటి ఉంది. టర్కీ దేశంలో బేతనియన్ సిటీ అని ఒకటి ఉంది. ఆ సిటీలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటే ఎన్ఐసిఏ అంటే నైసియా అనేటువంటి కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసి అదొక సమ్మిట్గా వాళ్ళు ఏర్పాటు చేసుకొని దానిలో ఒక ఇన్ని పుస్తకాలు వచ్చాయి కదా, ఇందులో ప్రామాణికం కలిగినటువంటిది ఏది, ప్రామాణికత లేనటువంటిది ఏది, వీటిని ఏం చేద్దాం ఎలా అని చెప్పి వాళ్ళు సమాలోచన చేయటం జరిగింది. అయితే అందులో తర్జన భర్జనలు చాలా ఉండినవట. ఇది ట్రూత్గా ఉంది, పుస్తకం ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, కొంచెం కొంచెం ఇది అనుమానాస్పదంగా ఉంది, ఇది కొంచెం విరుద్ధంగా ఉంది, ఈ రకమైనటువంటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పటం జరిగింది. అలా ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేటువంటిది ఒకటవసారి, రెండవసారి, మూడవసారి వీళ్ళు అలా అనేక మార్లు కూర్చోవటం జరిగింది. అలా కూర్చొని వడబోసి 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 దేవుని సంకల్పములో ఉన్నటువంటి 66 పుస్తకాల రూపకల్పనకి తీసుకురావటం జరిగింది. అంటే ఆద్యుడు కాన్స్టాంటైన్, రెండవసారి ఈ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు కూడా కాన్స్టాంటైన్ యొక్క ప్రమేయం ఉంది. అంటే ప్రమేయం ఉంది అని అంటే ఆయన ప్రత్యక్ష పాత్ర లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బట్ తదనంతరం వచ్చినటువంటి వాళ్ళ వంశస్థులు, ఆయన పేరు కూడా కాన్స్టాంటైన్ నోపులే, కాకపోతే కాన్స్టాంటైన్ నోపుల్ 6 అన్నారు ఆయన్ని, వాళ్ళకి అలా పిలిచేవారు వాళ్ళు. ఆ 6 గారి నాయకత్వంలో వీరు మరలా కూర్పు అనేటువంటిది చేయటం జరిగింది. ఆ రకంగా ఈ పంచకాండములు మిగిలిన పుస్తకాలన్నీ కూడా వారు ఒక కూర్పుగా తయారు చేసి బైబిల్ అనేటువంటి ఒక రూపకల్పనలోనికి తీసుకురావటం జరిగింది. ఇందులో చాలా చెమటొడ్చారు, చాలా సాధక బాధకాలు ఉన్నాయి. అందులో శ్రమ పడటమే కాదు, మరి ప్రాణత్యాగాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆ రకంగా బైబిల్ ఏర్పడింది, అంటే బైబిల్ అనేటువంటి ఒక రూపం వచ్చింది. అయితే ఇప్పుడు ఇది సుదీర్ఘకాలం, ఈ 325, 787, రెండవ కౌన్సిల్ సమావేశం జరిగింది 787, రైట్? ఇక ఆ పిమ్మట నుండి ఇప్పటి వరకు ఆలోచిస్తే చాలా సుదీర్ఘమైనటువంటి కాలం.
ఇంచుమించు 1500 సంవత్సరాలు. ఈ కాల వ్యవధిలో మరలా అనేకసార్లు, ఇప్పుడు క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు, ఈ 7 పుస్తకాలు కూడా ఉండాలని వాళ్ళు, ఇందులో పలాని పుస్తకం ఆబ్జెక్షనబుల్గా ఉంది తీసేయాలని మరికొందరు, ఇలాంటి ఆర్గ్యుమెంట్లన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మరలా తర్జన భర్జనలు జరగటం అనేటువంటి జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి వాటిలో కూడా, అంటే భక్తులందరూ కలిసి ఇది పుస్తకము అని చెప్పి ఒక రూపురేఖలోనికి తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రపంచ చరిత్రకారులు కానీ, ఇతర మతస్థులు కానీ, ఇతర రాజ్యాలు కానీ, వీళ్ళ గవర్నమెంట్ కానీ, వీళ్ళకున్నటువంటి గవర్నమెంట్ కానీ, మీరు ఇది దైవగ్రంథం అని అంటున్నారు, ఇందులో ఉన్నట్టు నిజ నిర్ధారణ ఎంత అని మళ్ళీ వీళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది సహజంగా జరిగేది, ఇప్పుడు మనల్ని అడగట్లేదా లైక్ దట్. అలా వాళ్ళని అడగటం ప్రారంభించారు, ఇది దైవగ్రంథము అని ఎలా నిజ నిర్ధారణ అని అన్నప్పుడు, అనేక మంది బైబిల్ పండితులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ బైబిల్ నిజమైనటువంటి గ్రంథం అని నిరూపించడానికి ముందుకొచ్చారు. అందులో ఒకడు లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి. లివింగ్స్టన్ ఈయన పురావస్తు శాస్త్రవేత్త. 1974 4వ మాసము నుండి 9వ మాసం వరకు ఈ పాలస్తీనా దేశమంతా కూడా పర్యటించి మరుగు చేయబడినటువంటి పుస్తకాలు, వీటి జాడలు, అంటే వీటి పూర్వప్రతులు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి జాడలను వెతకటం ప్రారంభించాడు. అంతేకాకుండా రాయబడేటప్పటికి ఉన్నటువంటి రాజ్యాల యొక్క ప్రభావం ఉంటుంది, వాటిని భద్రపరిచేటువంటి క్రమంలో కూడా ఉన్నటువంటి రాజ్యాల యొక్క ప్రభావము ఉంటుంది, వాటి ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది అని అంటే వీళ్ళు వాళ్ళ గెజిట్లో రాసుకుంటారు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి రికార్డులలో నమోదు చేసుకుంటూ ఉంటారు. ఏమని, ఆ మధ్యలో సెన్సిస్ లెక్కలు తీశారు, జెన్సిస్, ఏమని, హైందవులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, జైనులు ఎంతమంది, బుద్ధులు, ఈ రకంగా అంటే ఒక రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఇంకొక 50 సంవత్సరాలకు వెళితే 2018 తెలంగాణలో క్రైస్తవులు ఉన్నారా అంటే ఉన్నారా లేదా అనేది తెలుస్తుందా తెలియదా, లైక్ దట్. ఇలాంటివి ఏమైనా క్లూస్ దొరుకుతాయి అంటే, ఇదేదో ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి పుస్తకము, మీలో ఎవరో తెలియకలు రాసుకొని ఇది మళ్ళీ దేవుని గ్రంథం అని చెప్పి మీరు చెప్పుకోవడానికి అవకాశం లేదని ఎలా అనుకోవాలి మేము అనేటువంటి వారికి ఒక నిజ నిర్ధారణ చేయడానికి ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ మాదీయ పారసీక సామ్రాజ్యానికంటే ముందు నెబుకద్నెజరు సామ్రాజ్యం అని మనకు తెలుసు, నెబుకద్నెజర్ కంటే ముందు అష్యూరియన్స్ పరిపాలించారు. ఇంచుమించు వీళ్ళంత స్ట్రాంగ్గా, వీళ్ళంత వైశాల్యంలో పరిపాలించకపోయినా మ్యాక్సిమం అష్యూరియన్లు పరిపాలించారు, ఎక్కువలో ఎక్కువ పరిపాలించారు. వారి పరిపాలన కాలములో క్రీస్తుకు పూర్వం 911 649 మధ్య కాలములో ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులలో, చెప్పాను కదా ఇందాక ఉదాహరణ, వాళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ రికార్డులలో ఏమని నిక్షిప్తము చేయబడింది అని అంటే, ఈరోజు ఈ ఇస్రాయేలీల దగ్గర ఉన్నటువంటి
ఈ పంచకాండములు, ఇక మిగిలిన వాటికి అంతగా క్లారిటీ లేదు అప్పటికీ. ఇప్పుడు కూర్పు ఇదంతా వచ్చేసరికి, రోమీలు వచ్చేసరికి ఒక రూపురేఖలు, కాన్స్టెంటన్ వచ్చిన తర్వాత ఒక రూపురేఖకు వచ్చింది. ఈ కౌన్సిల్ జరిగిన తర్వాత కానీ అష్యూరియలు పరిపాలించడం అంటే రోమీల కంటే ముందు గ్రీకులు, గ్రీకుల కంటే ముందు మాదీయ పారసీకులు, మాదీయ పారసీకుల కంటే ముందు బబులోనియన్లు, బబులోనియన్ల కంటే ముందు అష్యూరియన్లు. అప్పుడు ఈ పంచకాండములకు మినహా మిగతా వాటికి జాడ పెద్దగా లేదు. ఒకటి ఆరా ఉన్నా కూడా వాటికి ప్రామాణికం అంటూ చెప్పుకోవడానికి కష్టమైనటువంటి కాలం అది, రైట్? ఈ పంచకాండముల గురించినటువంటి వివరణ వాళ్ళు నిక్షిప్తం చేశారు అష్యూరియన్స్. ఈ ఇజ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి ఈ పంచకాండములు ఈ రాతప్రతులను బట్టి చూస్తుంటే ఇవి క్రీస్తుకు పూర్వం 1200 సంవత్సరాల క్రితము నాటివి అని వాళ్ళ రికార్డులలో రాసుకున్నారు వాళ్ళు. అంటే గ్రేటీనా ఎవరు, లివింగ్స్టన్ అష్యూరియన్ల రికార్డులను సెర్చ్ చేసి వాళ్ళ రికార్డులలో ఈ పంచకాండముల గురించిన ప్రస్తావన ఉన్నది అని చెప్పేసి ఆయన కనుక్కోవటం. అంటే వీళ్ళు 911 నుండి 649 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న రికార్డులలో సెర్చ్ చేస్తే ఈ విషయం బయటపడింది అని. అంటే ఏ విషయం, 1200 క్రీస్తుకు పూర్వం 1200 సంవత్సరాల క్రితము అంటే వాళ్ళు కూడా అక్యూరిటీ చెప్పారని కాదు. ఈ నాకు అనిపిస్తున్నది 1200 సంవత్సరాల క్రితం ముందుది పుస్తకము అని అన్నట్టుగా రాసుకున్నారనమాట వాళ్ళు, రైట్? అంటే 911 ఈ 1200 సంవత్సరాలు అని అంటే వాళ్ళ రికార్డులో రాయబడటానికి ఎన్ని సంవత్సరాల ముందు ఉన్నట్టు, 1200 నుండి 900 తీసేయండి, ఇక చిల్లర అవన్నీ లెక్క పెట్టడం కష్టం కానీ 1200 నుండి 900 తీసేస్తే అంటే 300 వాళ్ళు అనుకున్నారనమాట. అప్పుడు 300 సంవత్సరాల క్రితమే ఈ పంచకాండములు ఉన్నాయి, అప్పటికే రాయబడ్డాయి అని అష్యూరియన్స్ డిక్లేర్ చేశారు వాళ్ళ గవర్నమెంట్ అధికారికంగా. అది విషయం అనమాట. గ్రేట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసుకున్నది, రైట్? ఇది పురావస్తు శాఖ ప్రకారంగా తేలినటువంటి విషయం. అంటే అష్యూరియన్లకు సంబంధించిన అంటే ఈ రికార్డులు ఎట్లా దొరుకుతాయి మళ్ళీ ఈయనకి? ఇప్పుడు 1974 ఉన్నటువంటి వ్యక్తికి ఆ క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రికార్డులు ఎట్లా దొరుకుతాయి? అంతే, అష్యూరియన్ల కోటలు ఎక్కడుండే, వాళ్ళ పట్టణాలు ఎక్కడుండే, అక్కడికి వెళ్ళాలి, గడపార పార పట్టుకోవాలి, మంది మార్బలంతో వెళ్ళాలి, అవన్నీ తవ్వాలి, వాళ్ళకు సంబంధించినటువంటి వాటిలన్నీ తవ్వుతూ ఉన్నప్పుడు ఈ పురావస్తు శాఖలో జరిగేటివి అవే కదా. వీళ్ళు మన దగ్గర కూడా ఈ విగ్రహం బయటపడ్డది, ఆ విగ్రహం బయటపడ్డది, ఆ నాణ్యం బయటపడ్డది, ఈ పత్రం బయటపడ్డది అని చెప్తూ ఉంటారు కదా, లైక్ దట్. పాపం ఎంత కష్టపడ్డాడు ఆయన, అలా బయటపడింది. బైబుల్ వాజ్ ఏ బిఫోర్ బీస్ అంటే బీసీ 1200 పీరియడ్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయగలిగారు, చెప్పగలిగారు. ఆ తర్వాత ఈయనే ఖగోళ శాస్త్ర పరంగా కూడా ఇది ఎంతవరకు నిజ నిర్ధారణ అవుతుంది అని చెప్పి ఆలోచించడం ప్రారంభించాడు. వెంటనే ఇందులో నిర్గమకాండము అని అంటే ఇది ఒక జర్నీకి సంబంధించినటువంటి ఇష్యూలు చెప్తూ ఉంటారు. అందులో ఎక్కువ ప్రస్తావించబడేటువంటి విషయాలు అవే కదా. అంటే మోషే గారి నాయకత్వంలో పర్వను కలవటం, అక్కడ నుండి వాళ్ళు రావటం, ఎర్ర సముద్రం ఈ సీన్ అంత ఉంటుంది కదా. ఇది ఎప్పుడు జరిగింది అంటే బైబిల్లో వ్రాయబడ్డది నిర్గమకాండంగా. బైబిల్ని చూస్తుంటే ఈ అష్యూరియన్లు చెప్పినట్టుగా క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం అట్లా సూచాగా తెలుస్తున్నది. మరి ఇది రిలేటెడ్ టు ఈజిప్షియన్స్ కదా, మరి వాళ్ళ దేశముల్లో జరిగినటువంటి సంఘటనలు కదా అయినప్పుడు వాళ్ళ రికార్డులలో కూడా ఎంతో కొంత హింట్స్ ఉంటాయి కదా, ప్రస్తావన ఉంటుంది కదా అని వెంటనే ఈయన ఈజిప్ట్ ప్రయాణం కట్టాడు. అక్కడికి వెళ్ళి అక్కడ రికార్డులను ఆయన పరిశీలన చేసినప్పుడు అక్కడ ఆ పీరియడ్లో
అప్పుడు వీళ్ళు ఇజ్రాయేలు పరిపాలన చేసేటువంటి కాలానికి మామూలుగా మనకు బైబిల్లో ఫరో అని ఉంటుంది, రైట్? బట్ ఆ ఫరో పేరు అమైన్హోటెప్, అమైన్హోటెప్ టూ అట మళ్ళీ అనేటువంటి రాజుగారి కాలములో, అంటే ఆయన ఎంతకాలం పరిపాలించిండు అంటే ఏ పీరియడ్లో పరిపాలించిండు అని అంటే 1400 క్రీస్తుకు పూర్వం 1450 నుండి 1425 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేశాడు. ఓకే, ఏంటండి 1450 నుండి 1425 సంవత్సరాలు అంటే ఇంచుమించు 20 పరిపాలన చేసిండు, అంతే కదా, రైట్? అయితే ఈ బైబిల్ ఇందులో ఉన్నటువంటి నిర్గమాకాండము, పంచకాండంలో ఒకటి నిర్గమాకాండము, ఈ నిర్గమాకాండము వ్రాయబడినటువంటి కాలాన్ని వీళ్ళు మరి ఈరోజు ఏ వస్తువు ఏ కాలముది అనేటువంటి లెక్కలు ఏ విధంగా అయితే కడతారో ఆ రకంగా ఆ పత్రాలకు సంబంధించి లెక్క కట్టినప్పుడు 1446 సంవత్సరానికి సంబంధించింది అని దీనికి సంబంధించినటువంటి నిపుణులు చెప్పటం జరిగింది. అండి ఈ జియాలజిస్టులు దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కొందరు ఉంటారు, రైట్? వాళ్ళు ఈ బైబుల్ నిర్గమాకాండం, అందులో ఎస్పెషల్లీ నిర్గమాకాండము 1446 సంవత్సరానికి సంబంధించింది అని వారు చెప్పటం జరిగింది. అంటే 1446 సంవత్సరములో వ్రాయబడింది అని అంటే ఇది ఎవరు పరిపాలన చేస్తున్నటువంటి కాలముల్లో వ్రాయబడినట్టుగా మనకు కనబడుతున్నది. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నటువంటి ఆ ఫరో గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో వ్రాయబడింది. వారి చారిత్రక పుస్తకంలో అక్కడ వచ్చినటువంటి తెగుళ్ళు, ఆ మారణ హోమాలు, ఈ జంతు నష్టం, వృక్ష నష్టం, పంటల నష్టం, ఇవన్నీ వారు ఏ విధంగానైతే వాళ్ళ రికార్డులలో వారు చొప్పించుకుని రాసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్గా ఈ నిర్గమకాండములో వాటి ప్రస్తావన ఉండటం ఈ లింట్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్ధారించుకోవటం దాని ప్రపంచానికి చాటటం అనేటువంటిది జరిగింది. అంటే పురావస్తు శాఖ ప్రకారంగానైనా ఖగోళ శాస్త్ర శాఖ పరంగానైనా కూడా, అంటే భూగోళ శాస్త్ర, రైట్, ఈ శాస్త్రపరంగానైనా సరే బైబుల్ ఇది చరిత్ర కలిగినటువంటిది, దీని వెనకాల దేవుడు ఉన్నాడు, భక్తులు కాల్పనికంతో రాసినటువంటిది కాదు, ఇది ఆధ్యాత్మిక చారిత్రాత్మక సంఘటనలతో మిళితమై వ్రాయబడినటువంటి పుస్తకము అనేటువంటి సంగతి ఆయన నిరూపించటం జరిగింది. అయితే ఈయనొక్కడే కాదండి, చాలామంది ఆ ప్రయత్నాలు చేశారు, చాలామంది సక్సెస్ అయ్యారు, కొంతమంది వాళ్ళ ప్రయత్నంలో ఫెయిల్యూర్ అయిపోయారు, వెనకబడ్డారు. అందరూ సక్సెస్ అవ్వాలని లేదు కదా, రైట్? అలా సక్సెస్ అయినటువంటి వారిలో ఈ లివింగ్స్టన్ ఒక ఆయన, రైట్? ఇది అలా ఉంచండి. ఇంకా తర్వాత మీకు తెలిసే ఉంటుంది, ఇక ఆ హెబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ ఇంగ్లీష్లోనికి వచ్చింది. మొదటగా ఎప్పుడొచ్చిందో చెప్పగలరండి? హెబ్రూ బైబిల్ ఇంగ్లీష్లో మొదటగా ఎప్పుడు తర్జుమాయింది? ఒకసారి అవ్వలేదండి, ఎందుకంటే ఒకటి రెండు పేజీలు కాదు కదా, సంవత్సరాల తరబడి. మొట్టమొదటగా విలియం టెండల్ అనేటువంటి వ్యక్తి ఈ హిబ్రూ నుండి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశాడు. ఆ తర్జుమా కాలం ఎంత అనంటే 1400 క్రీస్తు శకం అండి, ఇది క్రీస్తు శకం 1494 నుండి 1536 సంవత్సరాల మధ్య కాలంలో దాన్ని తర్జుమా చేశాడండి. అంటే రెండు భాషల మీద గ్రిప్ ఉండాలి, మళ్ళీ పెన్ను పేపర్ తీసుకొని రాయాలి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి, రైట్? ఇక తెలుగు అనువాదం ఎప్పుడొచ్చింది? ఈ మధ్యలో ప్రపంచంలో ఉన్నటువంటి భాషలను తర్జుమాలు అయిపోతూనే ఉన్నాయి, ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇక మెయిన్గా
ఇంగ్లీష్ వచ్చిన తర్వాత మిగిలిన భాషల్లోనికి తర్జుమా అయిపోతూనే ఉన్నాయి. ఉన్నటువంటి చరిత్రను బట్టి మన భారతదేశంలో బెంగాలీ భాషలో మొదటగా తర్జుమా అయింది అన్నట్టుగా వెనుకిడి, ఎందుకంటే బ్రిటిషర్స్ మొదట కాలుపెట్టింది అక్కడే కాబట్టి. ఓకే, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఎక్కడ? బంగ్లాదేశే, బెంగాల్లోనే. కనుక అక్కడ మొదటగా తర్జుమా అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి తెలుగులో తర్జుమా అయింది. తెలుగులో చేసినటువంటి వారు ఎవరంటే ఎడ్వర్డ్ ప్రిచెస్ట్, PRITCHEST, ప్రిచెస్ట్ అండ్ ఆనంద్ రాయ్, అంటే మనోడు ఇక్కడ ఇండియన్, వీళ్ళిద్దరు కలిసి అంటే ఈ లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళిద్దరు మాట్లా అండర్స్టాండ్ చేసుకుంటూ తెలుగు బైబిల్ని వీళ్ళు రాయటం జరిగింది. రాసిన కొన్నాళ్ళకి ఇది మద్రాసులో ప్రింట్ అయింది అనేటువంటిది వార్త. రైట్, అలా తెలుగు బైబిల్ వచ్చింది. దీని కాలం క్రీస్తు శకము 1761 నుండి 1834 సంవత్సరాల మధ్య కాలంలో ఈ తెలుగు బైబిల్ తర్జుమా చేయబడింది. ఏమండి, వెరీ ఇంపార్టెంట్ న్యూస్లు అండి. వీటి ద్వారా మనకి కొన్ని చారిత్రక అంశాలు అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ వెనకాల ఉన్నటువంటిది ఇది ఒరిజినలా లేదంటే కాల్పనికమా ఫిక్షనా అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. దాంతోపాటు మన బైబిల్ చరిత్ర మనకు తెలిసి ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మూడవది, ఇది ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి మన దగ్గరకు వచ్చింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి తెలుగు మినహాయిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ భాషలలోనికి తర్జుమా చేసింది విలియం కేరీ గారు. నిజంగా ఆయనకు చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఆయనకు అంత రిస్క్. ఆ తర్జుమా చేసినటువంటి వాటికి మళ్ళా ఆయనే ప్రింటింగ్ చేయాలని చెప్పి ప్రింటింగ్ మిషన్ కూడా అక్కడ ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకొని ఇన్ని భాషల్లో ఒక్క భాష రాయడానికి జీవితకాలం సరిపోతుందా అనిపిస్తుంది మనకి. అలాంటిది భారతదేశంలో ఉన్నటువంటి మ్యాక్సిమం లాంగ్వేజ్లలోనికి ఆయన తర్జుమా చేయటమే కాదు ప్రింటింగ్ చేయటమే కాదు డిస్ట్రిబ్యూట్ చేయటం, ఎంత వ్యయ ప్రయాసం ఉంటుందండి. ఆ క్రమంలో భార్యా పిల్లల్ని కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, ఎంతో శ్రమ కోర్చారు పిల్లరా. అంటే దీన్ని బట్టి బైబుల్ ఎంత శ్రమ పడితే ఈ అందమైన రూపం మనకు వచ్చింది, ఈ శక్తి కలిగినటువంటి వాక్యం మన యొద్దకి వచ్చింది, మనల్ని రక్షించేటువంటి వాక్యం మన యొద్దకు వచ్చింది. కనుక ఇంత వ్యయ ప్రయాసాలతో ఈదుకుంటూ నరకబడ్డా, ఊచకోత కోయబడ్డా నిలబడి నేనున్నానని మన యొద్దకు వచ్చినటువంటి ఈ బైబిల్ని మనం అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు. గుండెలకు హత్తుకోవటం కాదు, గుండెలలో నింపుకోవాలి. రైట్, వెరీ గుడ్. ఇక ఈ పంచకాండములను గురించినటువంటి ప్రస్తావనలోనికి మనం వస్తే వేగంగా వెళ్ళిపోదామండి. వీటిని కాస్త విపులీకరించి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడంటే విపులీకరించే అంటే ఎట్లానంటే సంక్షిప్తంగానే షార్ట్ వర్డ్లలోనే ఈ పంచకాండముల గురించినటువంటి మ్యాక్సిమం విషయం తెలిసేటట్లుగా చేశాడు ఆయన. ఇదొక టాలెంట్ అది. ఆయన పేరు జస్టిస్ హోల్కామ్స్. హోల్ అంటే HOLCOMB. రైట్, జస్టిన్స్ JUSTINS. ఈయన PhD హోల్డర్ కూడా, డాక్టర్ జస్టిన్ సోల్స్ హోల్కామ్ అంటారండి. ఈయన వీటిని గురించినటువంటి కొంత వివరణ ఇచ్చారు. రైట్, అందులో మొదటిది ఆది కాండము. ఈ ఆది కాండమును జెన్సిస్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో మనకు అలా కనబడుతుంది, కానీ యాక్చువల్గా అది ఇంగ్లీష్ వర్డ్ కాదు, అది గ్రీకు వర్డ్. అది ఏమండి? గ్రీకు వర్డ్. ఓకే,
అంటే అది సృష్టి పుట్టుకను గురించినటువంటి భావం ఇచ్చేటువంటి పదం, అర్థం ఇచ్చేటువంటి పదం. ఓకే, ఇందులో ఈ పుస్తకం నేను కొన్ని ఒక 4 కాలమ్స్ చెప్తాను ప్రతి పుస్తకం గురించి. 1, రచయిత ఎవరు, తేదీ ఎప్పుడు. 2, ఇది రాయబడటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి. 3, ఈ పుస్తకం యొక్క స్వరూపం ఎలాగుంటుంది ఓవరాల్గా. 4, ఇందులోని ముఖ్య పాత్రలు ఏమిటి. ఈ 5 పుస్తకాలలో ఈ ప్రస్తావనలు తీసుకొస్తాను. రైట్, ఆది కాండమును గురించి ఎవరు రాశారు అని మనం ఆలోచిస్తే మన సమయం అయిపోయిందండి. మరి వచ్చే వారం కంటిన్యూ చేద్దామంటే వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఇక మళ్ళీ వచ్చే వారం ఇది ఎందుకు ఇంకోటి కొత్తది పెట్టుకుందాం, ఈ కంటిన్యూ కానీ చేసేయండి అంటే కానీ చేస్తాను. టైం అయి 5 నిమిషాలే ఉంది. స్పీడ్గా చెప్పేస్తాను. ఓకే, 5 నిమిషాలు అన్న కూడా 10 నిమిషాలు అవ్వచ్చు, దీన్ని అడగకూడదు. రైట్, ఓకే. రచయిత పేరు మోషే. మోషే అని మనం ఎలా చెప్పగలము అని అంటే, చదివే వాళ్ళు వేగంగా ఉండండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. మోషే మీకు సున్నతి సంస్కారములను చూపించను. ఈ సున్నతి గురించినట్టు మొట్టమొదటగా మనకు ఏ పుస్తకంలో కనబడుతుంది? వెరీ గుడ్. సున్నతి సంస్కారములను నియమించను. అంటే ఆది కాండములో మోషే గారి ప్రమేయము ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఆది కాండంలో మోషే గారి ప్రమేయం ఉన్నది. తర్వాత ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున, అంటే సున్నతి తీసుకోమని అబ్రహాం గారికి మోషే గారు చెప్పలేదు. అంటే అప్పటికి మోషే లేడు, కానీ మోషే ప్రస్తావిస్తున్నాడు దాన్ని, చరిత్రని. మోషే చెప్పలేదు పితరుల వలనే కలిగింది, అంటే అబ్రహాము సోయన్సో వాళ్ళ ద్వారానే కలిగింది. అయినను విశ్రాంతి దినమున మీరు మనిషినికి సున్నతి చేయుచున్నారు మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు. మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. అంటే ఈ సున్నతిని గురించినటువంటి ప్రస్తావన ఎవరు చేశారని చెప్తున్నాడు. అంటే ప్రారంభించిందేమో అబ్రహాం కాలంలో, బట్ అది ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మోషే తన ధర్మశాస్త్రమునందు ప్రస్తావించాడు. ఆ పితరులను గురించినటువంటి జ్ఞాపకము చేసి అది కొనసాగించేటువంటి విధంగా మోషే గారు నొక్కి చెప్పారు అనేటువంటి మాట చెప్తున్నాడు. అలాగే యెహోషువా గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనము. యెహోషువా గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. మోషే ఇశ్రాయేలీలకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము అని అన్నాడు. నెక్స్ట్ 23:6 వచనం, ఇందులోనే 23వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన దాన్నంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకోండి అని ధర్మశాస్త్రము మోషే గారు రాశారు అనేటువంటి విషయాన్ని మీరు నొక్కి చెప్తున్నారు. రైట్, ఈ కాలము తేదీ ఏంటంటే క్రీస్తుకు పూర్వము 1446 నుండి 1290 సంవత్సరాల మధ్య కాలంలో అది వ్రాయబడింది. ఎందుకంటే అక్యురేట్గా చెప్పటానికి క్యాలిక్యులేటర్లు అప్పుడు లేవు, ఈ క్యాలెండర్లు కూడా లేవు, ఈ పోలికలు కుదురుతాయి కుదరవు అటు ఇటుగా. పైగా ఒక దినమున రాసింది కాదు, జర్నీలో రాసినటువంటివి
కనుక ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వ్రాయబడి ఉండవచ్చు. ఎందుకంటే దానికి వాడబడినటువంటి తోలు కావచ్చు, బెరడు కావచ్చు, ఆ పేపర్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, వాటికి ఉన్నట్టు లైఫ్ పీరియడ్ని పరిగణలోకి తీసుకుంటారు. దాని మీద రాయబడినటువంటి సిరా ఏదైతే ఉంటుందో వాటి జీవితకాలాన్ని లెక్కలు కట్టి వాటిని బట్టి ఇది ఫలాని కాలమున రాయబడి ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది చెబుతూ ఉంటారు. దాన్ని బట్టి ఈ 1446 నుండి 1290 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ఆది కాండము రాయబడింది అనేటువంటిది ప్రస్తావన. ఇక ఉద్దేశం, ఆ ఆది కాండం ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అనంటే, సృష్టిని గురించినటువంటి విషయం, అలాగే దేవునికి ప్రజలకి ఉన్నటువంటి సంబంధాలను గురించి తెలియచేసేటువంటి విషయం, మూడవది వారికి అభయం ఇస్తూ వాగ్దానం చేసినటువంటి, నేనున్నాను అనేటువంటి ఒక వాగ్దానము చేసినటువంటి విషయాలు అక్కడ ఆ పుస్తకం వ్రాయటం వెనకాల ఉన్నటువంటి, పుస్తకం ద్వారా తెలియచేయాలనుకున్నటువంటి ఉద్దేశం అది. ఎందుకు రాయబడి దేవుడు ఎందుకు రాయించాలనుకున్నాడు అనంటే అది, సృష్టి ఎలా కలిగిందో చెప్పాలనుకున్నాడు, మీకు నాకు సంబంధం ఏంటో చెప్పాలి అనుకున్నాడు, అలాగే నేను మీకు ఏం ప్రామిస్ చేస్తున్నానో చెప్పాలి అని అనుకొని ఆ పుస్తకం రాయించటం జరిగింది. ఇక స్వరూపం, స్వరూపం అంటే అందులో అసలు ఏమేమి ఇమిడి ఉన్నాయి అని మామూలుగా మనకి ఆలోచిస్తే, సృష్టి ఆరంభం నుండి నోవాహు వరకు ఒక పీరియడ్ కనబడుతూ ఉంటుంది, నోవాహు నుండి అబ్రహాం వరకు ఒక పీరియడ్ కనబడుతుంది, అబ్రహాము నుండి ఈ ఇస్సాకు యాకోబు వరకు ఒక పీరియడ్ కనబడుతుంది, ఈ యాకోబు తదనంతరం యోసేపు పీరియడు ఒకటి కనబడుతుంది. అది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి, ఒకవేళ పక్కన హింట్గా రాసుకుంటే రాసుకోండి. బట్ ఇందులో చరిత్రను గురించినటువంటి, ఈ స్వరూపంలో ఏమున్నది అనంటే చరిత్రను గురించినటువంటి ప్రస్తావన, అలాగే ఆదాముతో చేయబడినటువంటి ఒప్పందము, తర్వాత మానవత్వమును గురించినటువంటి విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కయీను హేబెలుల గురించినటువంటి సందర్భం, తర్వాత జలప్రలయం, బాబేలు గోపురము అలాంటివన్నీ అందులో ఉంటాయి. ఇది ప్రధాన చరిత్రగా చెప్పబడుతుంది, ప్రధాన చరిత్ర. తర్వాత పితృస్వామ్యము, ప్రధాన చరిత్ర అంటే మీరు అబ్రహాంకు ముందును గురించినటువంటి విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. పితృస్వామ్యము అన్నప్పుడు అబ్రహాం కొడుకెవరు, తర్వాత ఇసాకు కొడుకెవరు, యాకోబు పిల్లలు ఎవరు, వీళ్ళేంటి అనేటువంటిది పితృ చరిత్ర అని చెప్పి పితృస్వామ్య చరిత్ర అని అంటారు, దాన్ని ఆలోచించాలి. తర్వాత యోసేపు ఐగుప్తుకు వెళ్ళటం, ఆ ఐగుప్తుకి ఈ వీళ్ళ కుటుంబం అంతా కూడా వలస వెళ్ళటము అనేటువంటిది తెలియచేసేటువంటి పుస్తకం ఇది, రైట్. ఇక ఇందులో ఉన్నటువంటి ముఖ్య పాత్రలు ఏమిటి అనంటే మీరు చెప్పగలరు అని నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం ఆది కాండ ఎన్ని అధ్యాయాలు, 50 అధ్యాయాలు. ఈ యాభై అధ్యాయాల్లో ముఖ్య పాత్రలు ఏమేమి ఉన్నాయనంటే ఏం చెప్పగలరు, పాత్రలు చాలా ఉన్నాయి బట్ ముఖ్య పాత్రలు దేవుడు, ఆదాము, అవ్వ, సాతాను, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇవి ఇందులో ఉన్నటువంటి, ఈ తెరలో ఉన్నటువంటి ముఖ్య పాత్రలు. ఇది ఆది కాండం గురించిన సంక్షిప్త సమాచారం. దీన్ని విశాలంగా కూడా ఆలోచించుకోవచ్చు తర్వాత మనం, రైట్. తర్వాత నిర్గమకాండం, దీన్ని ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు. నిర్గమము అని అంటే దాని అర్థం ఏంటంటే లో నుండి పోవుట, ఇందులో నుండి పోవుట అన్నట్టుగా, ఇక్కడి నుండి వెళ్ళిపోవుట, ఆ రకమైనటువంటి అర్థం ఇస్తుంది నిర్గమము, నిర్గమకాండము, రైట్. దీని రచయిత కూడా మోషే గారే. దీనికోసం మీరు ఏం చదువుతారంటే నిర్గమకాండం 17:14 వేగంగా, నిర్గమకాండం 17:14 ఫ్యాన్ అయ్యారా, 17:14
యెహోవా మోషేతో ఇలాగనెను, అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా ఒత్తిగా తుడిచివేయుదును గనక ఈ సందర్భాలను జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. అంటే ఈ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయము అని దేవుడు మోషే గారికి సూచిస్తున్నారు. అంటే ఆ సందర్భాలను ఈ మోషే గారు రాశారు అని దాని అర్థం. అలాగే 24వ అధ్యాయము 4వ వచనం, 24వ అధ్యాయము 4వ వచనం, యెహోవా మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి బలిపీఠం కట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నట్టు. అంటే ఏమని చెప్పబడింది, మోషే యెహోవాను గూర్చినటువంటి మాటలన్నిటినీ వ్రాసి, అంటే వ్రాసేను అని దాని అర్థం. రైట్? అంటే నిర్గమకాండముల గురించి మోషే గారు రాశారు. దీని కాలము 1440 నుండి 1255వ సంవత్సరం వరకు ఈ మధ్య కాలంలో రాయబడింది అని. రైట్? దీన్ని నంబర్గానే తీసుకోకూడదు, కొంచెం ఈ కాల వ్యవధిలో రాయబడింది అని దాని అర్థం. రైట్? రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు ధర్మశాస్త్రమును ఇవ్వాలి, ఆ ధర్మశాస్త్రం పట్ల విశ్వాసం కలిగించాలి. విశ్వాసము కలిగిన కుదిరిన తర్వాత వాళ్ళను ఐగుప్తు దేశంలో నుండి బయటికి నడిపించాలి, అది ఉద్దేశం. అందుకు మోషేకు ఆ మాటలు చెప్పటం, రాయమని చెప్పటం, యెహోషువా లాంటి వ్యక్తులకు వినిపించమని చెప్పటంలో ఉన్నటువంటి ఉద్దేశం. రైట్? ఇక స్వరూపముల గురించి మనం వస్తే నాయకుని ఎంపిక జరుగుతుంది, అందులో మోషే ద్వారా విడుదల జరుగుతుంది. తర్వాత ఇశ్రాయేలులకి దేవునికి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందాన్ని బట్టి దేవుడు ఒక చట్టం తయారు చేస్తాడు. వీటి గురించిన ప్రస్తావనలు ఉంటాయి. తర్వాత ఆరాధన ఎలా, ఇది ఉడంబడిక అనేటువంటిది ఐగుప్తులో ఉన్నప్పుడే కొంత జరుగుతుంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా కొంత ఒప్పందం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సీనాయి అరణ్యమునకు వచ్చిన తర్వాత ఆరాధన ఎలా చేయాలి అనేటువంటి వివరణ అక్కడ ఇవ్వటం నిర్గమకాండంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ ఆరాధనను అతిక్రమించడం లేదా తిరుగుబాటు చేయటం అనేది కూడా అక్కడే జరుగుతుంది. ఆ పర్వతం యొద్ద ఆ తిరుగుబాటు చేయబడినటువంటి దాన్ని సరిదిద్దటం లేదా పునరుద్ధరణ చేయటం అనేటువంటిది ఇందులో ముఖ్యమైనటువంటి నిర్గమకాండం. ఉంటాయి మోషే అంటే దేవుడు ఎలాగో, ఇక దేవుడు కామన్ అండి అన్నిటికీ. రైట్? దేవుడు కామన్. మోషే యెహోషువా ఉంటాడు కానీ ముఖ్యమైన రోల్ ఏముండదు అనేది ప్రజలు. ఓకే, మోషే అహరోను, ముఖ్యంగా మోషే అహరోను, మిర్యాముది కూడా మెయిన్ రోల్ కాదప్పటికీ, అహరోన్ది మెయిన్ రోలు. అంటే ఇది ఐగుప్తు నుండి ప్రారంభమైన జర్నీ కాబట్టి ఫరోది కూడా మెయిన్ రోల్ అందులో. రైట్? మోషే అహరోను ఫరో వీళ్ళది ముఖ్య పాత్ర, ఇంక్లూడింగ్ దేవుడు. రైట్? నెక్స్ట్ లేవీకాండం అనంటే లేవి అనేటువంటి దానికి యాజకత్వము అనేటువంటిది అర్థం. రైట్? ఈ దీని రచయిత కూడా మరి మోషే గారే. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసము కొరంథీయులలో రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, కొరంథీయులలో రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, త్వరగా, నేటి వరకును మోషే గ్రంథమును వారు చదువునప్పుడెల్లా మోషే గ్రంథము చదువునప్పుడెల్లా మనస్సు మనసు కాదు ముసుగు వారి మీద వారి హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో
అప్పుడు ముసుగు తీసివేయబడును. అసలు ఈ చర్చ అంతా కూడా ఆ మీద మీరు సందర్భంలో గమనించినట్టయితే ఈ విశ్రాంతి దినం గురించినటువంటి చర్చ జరుగుతున్నది, బై ద బై సున్నతిని గురించిన చర్చ కూడా జరుగుతున్నది. ఈ ముసుగు వీరిలో ఇక పోవటం లేదు అనేటువంటి ప్రస్తావన మోషే ప్రస్తావించినా కూడా ఈ ముసుగు వీళ్ళలో పోవటం లేదు అని అంటున్నాడు. ఇంతకీ ఆ సందర్భాలు మోషే గారు ఎక్కడ ప్రస్తావించాడు అని మనం చూస్తే లేవీకాండం 18:5 ఉంటుందండి. సమయభావం ఉంది కనుక మీరు ఇంటికి వెళ్ళి దాన్ని కంపేర్ చేసుకోండి, రైట్? అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కొరందీలో ప్రస్తావించిన సందర్భము ఈ లేవీ 18:5 ఉంటున్నది ఉన్నది అని అంటే మోషే గారు రాసిన ధర్మశాస్త్రం ప్రస్తావించిన తర్వాత కూడా వీళ్ళ మీద ఇంకా ముసుగు ఉన్నది, ఆ రాయబడినటువంటి మాట వీళ్ళకు ముసుగుగా ఉన్నది అని చెప్తున్నాడు. రాయబడింది ఆ ముసుగు వీళ్ళ మీద ఉన్నది అని అంటున్నాడంటే ఇంతకి ఎక్కడ రాయబడిందబ్బా అని మనం చూస్తే అది లేవీ కాండంలో ఉన్నది అని అంటే లేవీ కాండమును మోషే గారు రాశారు దాని అర్థం, రైట్? మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే యోహాను సువార్త 1:17 యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. అయితే ఈ మాట మీకు అక్కడ చూపెడుతున్నాను, బట్ దాని వెనకాల ముందు ఉన్నటువంటి సందర్భాలను మీరు చదువుకుంటే కొంత మీకు గమనికలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. 7:19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇవ్వలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త అంతా కూడా, ఇప్పుడు మత్తయి సువార్త ఒక రకంగా కనబడుతుంది మీకు, మార్కు సువార్త మరో రకంగా కనబడుతూ ఉంటుంది. యాంగిల్స్ విషయం ఒకరి గురించే మూలం ఒకటే, బట్ చెప్పబడే విధానాలు వేరుగా ఉంటాయి. మత్తయి సువార్త ఒక కోణంలో కనబడుతుంది, మార్కు సువార్త మరో కోణంలో కనబడుతుంది. మత్తయి సువార్త ఏమో సాధారణ జనాలకి అర్థమయ్యేటువంటి విధముగా కామన్ లాంగ్వేజ్, ఎందులో లోతుగా పోకుండా అలాగని పై పైన పోకుండా మధ్యస్థంగా పోతుంది ఆ పుస్తకం, రైట్? అదే మార్కు షార్ట్ కట్, ఇక ఇది అంతెందుకు కానీ ఇట్లా అని చెప్తూ ఉంటాడు అనమాట. మార్క్ గారు షార్ట్ కట్లు చెప్తూ ఉంటాడు. లూకా గారు అట్లా కాదు, సవివరంగా ఏ కాలములో జరిగింది, ఏ ప్రాంతములో జరిగింది, ఏ రాజుగారి హయములో జరిగింది, ఈ రకమైనటువంటి వివరణ లూకా గారు ఇస్తూ ఉంటారు. అదే యోహాను గారు ఇవన్నీ అసలు పరిగణలోకి రావు, టైము ప్రాంతం ఈ కాలం కానీ ప్రాంతము కానీ ఆ రాజులు వీళ్ళెవరు వాళ్ళెవరు అనేటువంటిది అంత డెప్త్కు వెళ్లకుండా అసలు దేవునికి ఏసయ్యకు ఈ ప్రజలకు ఉన్నటువంటి ఈ రిలేషన్ ఏంటి, అందులో ఏం మిస్ అవుతున్నాము, అసలు ఎలా ఉండాలి మనము, ఏం చేస్తున్నాం, అసలు దేవుడు నేను అసలు నేను ఎందుకు వచ్చాను అని అంటే దేవుని గురించి ఎరిగి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను అని అంటే కేవలం ఆత్మ సంబంధమైనటువంటి ప్రబోధమే అక్కడ కనబడుతుంది. శరీర సంబంధమైనటువంటి ఈ ప్రయాణాలు అవి ఇవి అన్నట్టుగా పెద్దగేమీ ఉండవు. ఇది విషయం, ఇదిగో ఇది వినండి, ఇది రకంగా ఫాలో కండి, ఇట్లే ఉంటుంది అది. అంటే సూటిగా ఇట్లా స్టాంప్ కొట్టినట్టే ముచ్చట, ఇట్లా స్టాంప్ కొట్టినట్టేగా, మళ్ళీ వెనక ఉందట ఏం లేదు. అలా మనం ఆలోచించగలిగితే ఆత్మీయతను గురించి ఇగో ఇది విషయం ఇది చేయాలి అని చెప్తున్నట్టుగా ఉన్నటువంటి విషయము ఆరాధనకు రిలేటెడ్గా ఉంటాయి విషయాలన్నీ, దేవుణ్ణి ఆరాధించటానికి రిలేటెడ్గా ఉంటాయి. ఆ సందర్భంలోని పుస్తకములో మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది అని అంటున్నాడు అని అంటే లేవీల యాజకత్వం ఎలా చేయబడింది అనేటువంటి ప్రస్తావన పరోక్షంగా చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే లేవీల యాజకత్వానికి యోహాను సువార్తకి రిలేషన్ ఉంది అని చెప్పబడుతున్నటువంటి విషయం. మోషే గారు చెప్పలేదా అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తూ మీరు అలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. దీని పీరియడ్ వచ్చేసి క్రీస్తుకు పూర్వం 1410 నుండి సేమ్ పీరియడు 1255. ఓకే, ఇక ఈ పుస్తకం రాయబడినటువంటి ఉద్దేశం
సరి అయిన ఆరాధన క్రమమును ఏర్పాటు చేయటం. జనాలకు తెలియాలి సరి అయిన ఆరాధన ఎలా చేయాలంటే, ఇదిగో ఇలా చేయాలని చెప్పబడి లేవికాండం అంతా కూడా నన్ను ఎలా ఆరాధించాలంటే అని ఉంటుంది అందులో. అంతే, ఏం వస్తువులు ఉండాలి, వ్యక్తులు మీరు ఎలా ఉండాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఇవి నియమాలన్నీ ఉంటా ఉంటాయి ఆరాధన క్రమం. రైట్, ఇక దీని స్వరూపం ఇలా మనకు ఎలా కనబడుతుందంటే, నిబంధనలు కొన్ని ఉంటాయి, ఆ నిబంధనలో నిన్ను నీవు కొన్ని త్యాగం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయని చెప్పబడుతుంది. రెండవది యాజకుల నియంత్రణ, అంటే మీరు ఈ కట్టుబాట్లలో ఉండాలి అని చెప్తాడు. మూడవది యాజకులు చెప్పినట్టుగా ప్రజలు వినాలి అని చెప్తాడు. ఈ దైవిక విషయం నేను చెప్పినట్టుగా యాజకులు వినాలి, యాజకులు చెప్పినట్టుగా ప్రజలు వినాలి. మీరు ఇప్పుడు ఈ మనసులో పెట్టుకుని ఇప్పుడు బైబిల్ చదవండి, మీకు అవి టచ్ అవుతూ ఉంటాయి, అరే కరెక్టే కదా అని మీకు అర్థం చేసుకోవటం కూడా తేలిక అవుతూ ఉంటుంది మీకు. రైట్, అలా యాజక నియంత్రణ గురించి చెప్పబడుతుంది. కొన్ని విషయాలు అస్పష్టత, అంటే ఇది ఏమై ఉంటుంది, ఇప్పటికి కూడా మనలో చాలా సందేశాలు ఉంటాయి, అది అడిగేటట్టు ఉండదు, అలాగని అడగకపోతే నిద్రపట్టదు, కొన్ని ఉంటాయి అలాంటివి. ఈ అస్పష్టమైనటువంటి వాటి గురించి సవివరంగా రాయబడింది అందులో, అది గ్రేట్ థింగ్. చదివే వాళ్ళకి అంటే ఈ యాంగిల్ లేకపోతే కనుక ఏం చదువుతారో దీన్ని బాబు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రశ్నను ఉత్పన్నం చేసుకుంటే చదవటానికి ఆసక్తి పెరుగుతుంది. అస్పష్టమైనటువంటి వాటికి రుగ్మతలు ఇవ్వబడిన పుస్తకమే ఈ లేవీ కాండము. రైట్, తర్వాత ఆచరణాత్మకమైనటువంటి పరిశుద్ధత కోసం సూచనలు, అంటే పరిశుద్ధ ఆచారాల సూచనలు అన్నమాట. పరిశుద్ధ ఆచారాల సూచనల గురించి అందులో రాయబడ్డాయి. వెరీ గుడ్. ఇందులోని ముఖ్య పాత్రలు ఏంటి చెప్పండి, ఇందులోని ముఖ్య పాత్రలు మీకు చదివి లేవీ కాండం చదివినవారు ఉన్నారు కదండి, లేవీ కాండం చదివినవారు ఓకే, ఏంటండి, వెరీ గుడ్, యాజకులు, అదే యాజకులు ప్రధాన యాజకులు వాళ్ళకి వచ్చేసారు. మోషే గారు అండ్ అహరోను గారు, అహరోను గారి ఇద్దరు కుమారులు నాదాబు అండ్ అబీహు, నాదాబు అబీహు మీరన్న యాజకులు. అంటే వీళ్ళేమో యాజకులలోనే మీరు ఇందాక అన్నట్టుగా ప్రధాన పాత్రలోనికి వాళ్ళు వస్తారు, తర్వాత అసిస్టెంట్ పాత్రలోనికి వీళ్ళు వచ్చేస్తారు, తర్వాత కోవలోనికి. ఓకే, ఇది లేవి కాండం గురించినటువంటి స్వరూపం. తర్వాత సంఖ్యాకాండము, అంటే మెజర్మెంట్స్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి, కానీ ఆ మెజర్మెంట్సే ఉంటాయి, బట్ ఈ మెజర్మెంట్స్ ఎందుకోసము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్టయితే, ఏ మెజర్మెంట్స్ ఎందుకోసం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్, దీని రచయిత కూడా మోషే గారే. మోషే గారు అని చెప్పటానికి అదే పుస్తకంలో 33:1-2 సంఖ్యాకాండము 33:1-2 చదివే వాళ్ళు దయచేసి, పిల్లోడు వెళ్ళిపోయిండు, చదవగలిగేవారు చదవండి. మోషే గట్టిగా చదువు. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీలు చేసినటువంటి ప్రయాణము ఇది. మోషే యెహోవా, మోషేకు యెహోవానా ఏంట, అట్లాగే ఉందా, ఓకే, మోషే యెహోవాలు సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. ఎవరు? చాలు చాలు, మోషే గారు రాశారు అనేటువంటి విషయం దేవుడు సెలవిచ్చినట్టుగా, మోషే ప్రకటించినట్టుగా మోషే వారి సంచార క్రమమును రాసెను
అనేది అక్కడ ఉన్నటువంటి థీమ్, అంటే మోషే గారు రాశారని. ఇక దీని కాలము కూడా అదే 1410 నుండి 1255 సంవత్సరం వరకు. రైట్, దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఐగుప్తులో నుండి ప్రారంభమైనటువంటి ఇస్రాయేలీలు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో చాలామంది రాలిపోతారు. రాలిపోతారు అని చెప్పడం కంటే విఫలమైపోయారని చెప్పటం మంచిది. వారు విఫలమవుతున్నందుకే కదా దేవుడు అంతకాలం పొడిగించింది. అయితే ఆ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి మొదటి తరం గతించిపోయింది, రెండవ తరం పుట్టింది. ఈ రెండవ తరానికి స్ఫూర్తినివ్వటం అందులో మెయిన్ ఎయిమ్. రెండవ తరానికి స్ఫూర్తిని నింపి వారు కనీసం మొదటి తరం చేరకపోయినా ఈ రెండవ తరం అన్న కానాలో కాలు పెట్టేటట్లుగా వారికి స్ఫూర్తిని నింపి అలా విజయాన్ని వాళ్లకు కలిగించేటట్లుగా ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలు ఆ రాతలే మనకి ఈ సంఖ్యాకాండంలో కనబడతాయి. ఇక దాని స్వరూపము గురించి మనం ఆలోచించినట్టయితే వాగ్దాన భూమిలో ప్రవేశించటానికి ఐగుప్తు దేశంలో మొదటి తరాన్ని దేవుడు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి విశ్వాసాన్ని పెంపొందించి వారిని కదిలించేటట్లుగా చేస్తాడు కదా, అది అక్కడ చెప్పబడింది. రెండవది వారు ఎలా వైఫల్యమయ్యారు, అంటే అరణ్యంలో 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎలా పడిపోయారు అనేటువంటిది చెప్పబడుతుంది. మూడవది రెండవ తరాన్ని తయారు చేసి ఎలా పంపించాడు, అంటే మీకు ఉద్దేశము స్వరూపము అనేటువంటిది దగ్గర పోలికగా మీకు కనబడుతూ ఉంటుంది, కానీ చిన్న వైరుధ్యము అంటే చిన్న తేడా అక్కడ మనకి కనబడుతుంటుంది, దాన్ని మీరు సూక్ష్మంగా గమనించాలి. రైట్, ఇక ఇందులోని ముఖ్య పాత్రలు ఎవరెవరు ఏంటి అని చెప్పి మీరు ఆలోచిస్తే ఇందులో మోషే అలాగే అహరోను, ఇక్కడ మిర్యాం యొక్క పాత్ర ఎక్కువ కనబడుతుంది. మిర్యాము, నెక్స్ట్ చెప్పాలి కోరహు, తర్వాత బాలాకు రాజు. బాలాకు రాజు అనగానే మరొక పేరు జ్ఞాపకం రావాలి మీకు, బిలాము. వెరీ గుడ్, బిలాము. ఆ తదుపరి యవనస్తులైనటువంటి యెహోషువ తయారవుతున్నాడు అప్పటికే, ఆయన కొన్ని బాధ్యతలు కూడా అంటే ట్రైన్అప్ చేస్తున్నాడు మోషే గారు యెహోషువ. ఇందులో ముఖ్య పాత్రలు మోషే, అహరోను, మిర్యాము, కోరహు, బాలాకు, బిలాము మరియు యెహోషువ. రైట్, ఇక చివరగా ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండం యొక్క రచయిత కూడా మోషే గారే. దానికోసం ద్వితీయోపదేశకాండంలోనే మనం చూస్తే 31వ అధ్యాయము 9వ వచనం, 31వ అధ్యాయము 9వ వచనం చదవండి. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి, అంటే ఏమంటున్నాడు, ఆ ద్వితీయోపదేశకాండములోనే మోషే ఈ ధర్మశాస్త్రమును రాశాడు అని చెప్తున్నాడు. ఓకే, తేలిపోయింది. నెక్స్ట్ 24వ వచనం, ఇదే అధ్యాయం 24వ వచనం, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సామాంతముగా రాయటం ముగించిన తర్వాత, అంటే పూర్తిగా రాయటం ముగించిన తర్వాత అని చెప్పబడుతుంటే ఈ గ్రంథం మోషే గారే రాశారు అని చెప్పి, ఈ కాలము కూడా 1410 నుండి 1255, అంటే ఈ ఈ పీరియడ్లో మూడింటిని ఒకసారి రాశాడని కాదు, దీంట్లో ఒక పీరియడ్ ఉంటుంది, అందులో ఏది ఎప్పుడు రాశాడు ఏది ఎప్పుడు రాశాడు అంటే సీక్వెన్సీ. లేవీకాండం తర్వాత సంఖ్యాకాండం, సంఖ్యాకాండం తర్వాత ద్వితీయోపదేశకాండం అనేటువంటి రాయడానికి అవకాశం ఉన్నా కూడా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే జర్నీ ఉన్నదనుకోండి, ఐగుప్తు దేశంలో ప్రారంభించాడు, అది సంఖ్యాకాండంలో ప్రస్తావన ఉంటుంది, అంటే ఆయన సీనాయారణ్యంకి వచ్చేసేంతవరకు, పర్వతం యుద్ధకి వచ్చేంతవరకు సంఖ్యాకాండంలోని ప్రస్తావన కొంత రాస్తాడు, దానికి అక్కడ ఆపుతాడు. ఆపిన తర్వాత నన్ను ఎలా పూజించాలి ఎలా సేవించాలంటే అది మళ్ళీ లేవీకాండానికి సంబంధించినటువంటి ఇష్యూలు, అవి కొంత రాస్తాడు. అంటే ఈ కాలంలోనే ఏమవుతున్నది,
ఈ ఆల్టర్నేట్గా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఒక వీలు మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే అందులోనే సంఖ్యాకాండానికి సంబంధించిన విషయాలు కొన్ని వస్తాయి, మళ్ళీ ఆ వెంటనే లేవీకాండానికి సంబంధించిన విషయాలు కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఒక వీలు మాదిరిగా అది రొటేట్ అవుతూ రాయబడినటువంటి పుస్తకాలు ఇవి రెండు. ఇక ద్వితీయోపదేశ కాండం మాత్రం చివరగా వీటి తర్వాత కంక్లూజన్ యోర్దన్ నది యొద్దకి వచ్చిన తర్వాత రాయబడినటువంటి మాటలు ఈ ద్వితీయోపదేశ కాండానికి సంబంధించినటువంటి మాటలు. ఇక దీని ఉద్దేశాన్ని మనం గమనించితే, దేవుడు హృదయపూర్వకంగా తన ప్రజలకి తనకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియచేయటానికి ఆది కాండములు అదే ఉద్దేశం అయినప్పటికీ, మరలా ఒకసారి ఆలోచించండిరా అన్న ధోరణిలో కొంచెం బాధాయుక్తమైనటువంటి భారయుక్తమైనటువంటి హృదయంతో మోషే ద్వారా దేవుడు చెప్పుకున్నాడు, రైట్? ఆ ప్రస్తావన అక్కడ ఉంటుంది. తర్వాత ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించటం అనంటే, అందులో అప్పటి వరకు జర్నీ వరకు సరిపోయేటువంటి ఆజ్ఞలు కొన్ని ఉంటాయి, అందులో కొన్నింటిని తీసేసి ద్వితీయోపదేశ కాండం అని అన్నాడు. అంటే మ్యాక్సిమం ఆజ్ఞలు అవే ఉంటాయి, వాటిని తిరిగి మరో ఒకసారి వారి జ్ఞప్తికి చేయటం జరిగింది. అందుకే ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం చేయటం, అవే సంగతులను మళ్ళీ చెప్పించాడు. తర్వాత యెహోషువా నాయకునిగా మిమ్మల్ని పెడుతున్నాను, మీరు అతని నాయకునిగా అంగీకరించాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని మోషే నడిపించాడు, ఇప్పటి నుండి మిమ్మల్ని యెహోషువా నడిపిస్తాడు అని చెప్పి ప్రజలకు కూడా ట్యూన్ చేయటం, యెహోషువాకి కూడా ఇదిగోండి ఇప్పటి నుండి ఈ బరువు బాధ్యతలు కలిగి ఉండాలి అని చెప్పి అతన్ని ట్యూన్ చేయటం అనేటువంటిది ఆ పుస్తకము ఆ మాటలు చెప్పటం వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రస్తావన. దీని స్వరూపము అని మనం ఆలోచించగలిగితే, ఈ పుస్తకంలో మొదటగా పరిచయం ఉంటుంది, తనను గురించినటువంటి దేవుని గురించిన పరిచయం అండ్ అలాగే మోషేని గురించినటువంటి పరిచయం ఉంటుంది. తర్వాత ఒడంబడిక ఉంటుంది, అంటే ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా దేవునికి ఈ ప్రజలకు మధ్యలో ఒప్పందములో మధ్యవర్తిత్వం నాది అని చెప్తాడు మోషే, నేను మధ్యవర్తిని అని చెప్తా ఉంటాడు. రెండవ పాయింట్ వస్తే దేవుని ఔదార్యం, అంటే దేవుడు మీరు ఇన్ని చేసుకుంటూ వచ్చినా కూడా ఆయన ఎలా మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాడు, ఎలా నడిపించాడు అనేటువంటి విషయం చెప్పబడుతుంది. తర్వాత ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ ఒడంబడిక చేయబడింది, అరణ్యంలో వచ్చిన తర్వాత ఏ ఒడంబడిక చేయబడింది, దాన్ని మీరు ఎలా అతిక్రమించారు అనేటువంటి జ్ఞాపకం మరలా చేయబడుతుంది. అంటే ఒడంబడిక చరిత్రను గురించినటువంటి విషయాలు ఉంటాయి. మూడవది దేవుని ఆశయాలు, అంటే భవిష్యత్తులో నేను అబ్రహాంకి ఏం మాటిచ్చాను, నేను ఎలా చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని, మీరు ఎంత గొప్పగా ఉండాలి, అంటే భవిష్యత్తులో మనం ఎంత ఆనందంగా ఉండాలి అని అంటే అనేటువంటి ఒక ముందస్తు మాటలుగా అతడు చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇంత బాగుండాలి మనం అన్నట్టుగా చెబుతూ ఉంటాడు. తర్వాత మీరు ద్వితీయోపదేశ కాండం మీరు గమనించినట్టయితే, ఆ ద్వితీయోపదేశం చేసిన తర్వాత రెండవసారి మరల ఆజ్ఞలను బోధించిన తర్వాత వీటినన్నింటినీ గైకుంటే మీరు ఎలా ఆశీర్వదించబడతారంటే అని ఒక పెద్ద కొన్ని అధ్యాయాలే ఉంటాయని ఏమండి మీకు జ్ఞాపకం వస్తుందా? మీరు ఎలా ఆశీర్వదించబడతారంటే అని కొన్ని అధ్యాయాలు ఉంటాయి. వీటిని వినక తప్పిపోతే పక్కకు పెడితే మీరు ఎలా శపించబడతారు అంటే అల్ల మళ్ళీ దానికి కొన్ని అధ్యాయాలు ఉంటాయి. అంటే శాపాలు ఆశీర్వాదాలు రెండింటి గురించి రాయటం అనేటువంటిది జరుగుతుంటుంది. అయితే అది చెప్పినప్పుడు ప్రజలు ఆమోదించటం అనేటువంటిది కూడా, ఓకే సరే తండ్రి సరే దేవుడా అని చెప్పి వాళ్ళు ఆమోదించటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక నాయకత్వము ఒడంబడిక వారి కొనసాగింపు అనేటువంటిది అందులో చెప్పబడినటువంటి విషయం. వెరీ గుడ్. చివరగా ఇందులో ముఖ్య పాత్రలు ఈజీగా చెప్పగలరు మీరు, ఏం లేదు ఇందులో. మోషే, అహరోను పాత్ర పెద్ద కనబడదు ఇక్కడ, ఎందుకంటే అప్పటికే ఎక్స్పైర్డ్ అయిపోయింది ఆయన, రైట్? మోషే గారు అలాగే యెహోషువా, ఇజ్రాయెల్ జనాంగం, ఈ మూడు పాత్రలు మనకి అక్కడ ఎక్కువ కనబడతాయి. ఇది ఐదు కాండముల గురించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రస్తావన. మీకు సంక్షిప్త సమాచారం వచ్చింది అని అనుకుంటున్నాను. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు వచ్చింది. ఏమైనా క్వశ్చన్లు ఉంటే మీరు అడగచ్చు. ఏది ఇదే